హాయ్ అండి. ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అని చెప్పేసి స్నేహపూర్వకమైనటువంటి పారిశ్రామిక రంగం అంటూ ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. అంటే పారిశ్రామికవేత్తలకి, ప్రభుత్వానికి, ప్రజలకి కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అనే భావం వచ్చేలాగా అతను ట్వీట్ చేశారు. ఈ ట్విట్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ట్విట్ యావత్ భారతదేశంలో పెద్ద వైరల్ అయింది. ఎందుకు వైరల్ అయిందంటే, నిన్న ఈరోజు పత్రిక చూడండి, ప్రధానంగా అన్ని పత్రికల్లో, సాక్షిని పక్కన పెడదాం కాసేపు, అన్ని పత్రికల్లో ఈనాడు, జ్యోతి, లేకపోతే కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్, సోషల్ మీడియా వెబ్సైట్లు ఇవి చూడండి, పారిశ్రామిక పరంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనే వార్తలే రెండు రోజుల నుంచి కంటిన్యూ అవుతా ఉంది. నిన్న ఈనాడు అయితే 20 లక్షల ఉద్యోగ కల్పన లక్ష్యం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అయితే మంత్రివర్గం సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధి గురించి కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. వీళ్ళు కొత్తగా కొన్ని జీవోస్ కూడా రిలీజ్ చేశారు. ఉత్పాదక రంగం, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ఐటీ సెక్టారు, ఇలాగా ప్రధానమైనటువంటి కొన్ని ఒక 6 రంగాల్ని వీళ్ళు ప్రోత్సహించాలని చెప్పేసి, 6 రంగాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తల్ని మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించాలని చెప్పేసి వీళ్ళు తీర్మానం చేశారు. ఆ విధంగా వాళ్ళతో ఒప్పందం కుదుర్చడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఈనాడులో చూసారా, వస్త్రాల సంబంధించి, టెక్స్టైల్స్ సంబంధించినటువంటి ఉత్పత్తి ఆ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఓడరేవు దగ్గరలో పెట్టించాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ టోటల్ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు కోరుతుంది ఒకటే వాళ్ళని. ఆయన ఏమంటాడంటే, మీరు ఎన్ని కోట్లు పెట్టుబడి పెడతారో మాకు అవసరం లేదు, మీరు ఎంత లాభం తెచ్చుకుంటారో తెచ్చుకోండి, మా ప్రభుత్వానికి ఒక రూపాయి వాటా అవసరం లేదు, మేము గత పాలకుల్లాగా మాకు వాటా ఇవ్వండి, మా నాయకులకు ఓటు ఇవ్వండి, మా పార్టీ ఫండ్ ఇంత కట్టండి, ఇటువంటి మేము అడగం. మేము అడిగేదల్లా ఒకటే, మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, మా యువతకు ఎంతమందికి ఉద్యోగ కల్పన చేస్తారనేది మేము అడుగుతాం. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించాలనేది మా టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అయ్యే ప్రతి ఒక్కరిని కూడా మేము ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈయన ఒక పిలుపునిచ్చారు. ఈ పిలుపుకి అనేక మంది ఆల్రెడీ టీసీఎస్ వాళ్ళు మొన్నే నారా లోకేష్ గారితో ఒప్పందం కుదుర్చింది. వైజాగ్లో టీసీఎస్ పెట్టినా కూడా ఓకే అయ్యింది. ఈలోగా రతన్ టాటా పోవటం ఎన్ని జరుగుతా డిలే అయింది, త్వరలో అది కూడా రానుంది. సో ఇలా చూసుకుంటే పారిశ్రామిక పరంగా ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది, అందులో అతిశయోక్తి లేదు. డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో నిరుద్యోగం అనేది చాలా మట్టు కంట్రోల్ అయిపోయింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు గారు తన వయసుకు తగ్గట్టు, తన తెలివితేటలకు తగ్గట్టు, తన పరిచయాలకు తగ్గట్టు బడా బడా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించడం కోసం, ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచడం కోసం, ఈ రాష్ట్రంలో యువతకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఇప్పించడం కోసం ఆయన కృషి చేస్తూ ఉంటే, పల్లెటూళ్ళలో తిష్ట వేసినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో, రోడ్లు కావచ్చు, కెనాల్స్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడతారు. చూసారా, కూటమి అనేది వీళ్ళిద్దరూ 2 రకాలుగా పంచుకున్నారు. ఒకరు అభివృద్ధి చేస్తున్నారు, ఒకరు పారిశ్రామికపరమైనటువంటి ఆ ప్రాజెక్టులు ఇక్కడ తెచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరు ప్రయత్నాలు పనిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక మార్గదర్శకమైనటువంటి రాష్ట్రంగా, ఆదర్శనీయమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుంది అనటంలో మాత్రం ఏ మాత్రం సందేహం లేదు. థ్యాంక్ యూ.